చైనాకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. అంటే వాస్తవానికి మన డిఫెన్స్ విభాగాలు మూడంచెల వ్యూహాన్ని రూపొందిస్తాయి. తక్షణం యుద్ధం వస్తే ఎలాగుండాలి ఇప్పుడున్నటువంటి ఆయుధాలతో. రేపు పొద్దున్న రానున్న రోజుల్లో మన శత్రుదేశాలైనటువంటి అటు పాకిస్తాన్ అయినా చైనా అయినా వాళ్ళతో ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎలాగా ఉండాలి, వాళ్ళ ఆయుధం ఏంటి, ఆ ఆయుధానికి మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటి, దానికి ఇంకోటి కొత్తది కావాలంటే కొనుక్కోవడం, అది ప్రభుత్వాలకు ప్రపోజల్ పెట్టడం. మూడోది వచ్చేటప్పటికి భవిష్యత్తు వ్యూహం, అంటే ఫ్యూచర్లో వాళ్ళు ఎలాంటి సమకూర్చుకుంటారు, దానికంటే పవర్ఫుల్లీ మనం ఎట్లా సమకూర్చుకుంటామని. ప్రస్తుతం వచ్చేటప్పుడు మనం సెకండ్ దశలో ఉన్నాం, వాళ్ళ దగ్గర ఏమున్నాయో దానికి పోటీవి తయారు చేసుకోవడం లేదంటే కొనటం, కొన్ని మేక్ ఇన్ ఇండియా, కొన్ని సేల్ చేసుకోవడం. ఇందులో భాగంగా హైపర్సానిక్ మిస్సైల్స్, స్టెల్జ్ ఫైటర్లు, ఇవి రెండు చైనాకి అత్యంత పవర్ఫుల్. అదే మన పొరుగును ఉండటం, ఇంకో పక్కన ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు చైనా పట్ల కాస్త శత్రుత్వ భావంతోనే ఉన్నాయి. ఎప్పుడైనా ఏమైనా ఇష్యూ వస్తే ఆ ప్రపంచ దేశాల మీద ఉన్నటువంటి కోపం పక్కన ఉన్నటువంటి మన మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇంకోటి అమెరికాకి మనకి ఒక రక్షణ ఒప్పందం ఉంది. ఏంటంటే వాళ్ళ అమెరికన్ బేసిస్ని మనం వాడుకోవచ్చు, మన బేసుల్ని వాళ్ళు వాడుకోవచ్చు, ఏది యుద్ధ సందర్భాలలో అనేటువంటిది. అలాంటి నేపథ్యంలో ఆ విధమైనటువంటి ఒప్పందం ఉన్నప్పుడు రేపు పొద్దున చైనాతో ఏదైనా వార్ కనుక అమెరికా పెట్టుకుందంటే, లైక్ ఇప్పుడు ఈ గొడవను అడ్డం పెట్టుకుని రేపే ట్రంప్కో గనక ఎలక్షన్లో ఓడిపోతాం అనుకున్నప్పుడు యుద్ధాలని వాళ్ళు పాయింట్గా తీసుకుంటుంటారు. అట్లాంటిది ఏదైనా చేయాలనుకుంటే ఇండియన్ బేసులు వాడుకుంటానంటే రెడీ అవుతుంది, అప్పుడు మనం కాదనడానికి వీలు ఉండదు. అలా కాదు అంటే కనుక ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది, అప్పుడు మనతో కూడా శత్రుత్వం అవుతుంది. అట్లాంటప్పుడు బేసుని వాడుకోవడానికి, ఇంతకుముందు పాకిస్తాన్ బేసుల్ని వాడినే ఆ రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేసింది. వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఫ్రెండ్స్, అసలు ఆఫ్ఘనిస్తాన్లో ఆ తాలిబన్లను తయారు చేసిందే పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్ దగ్గర నుంచినే ఉండి అదే పాకిస్తాన్ తయారు చేసిన, అదే అమెరికా డబ్బులతోనే పాకిస్తాన్ తయారు చేసింది. చివరికి వాళ్ళ మీద అటాక్ చేయడానికి అదే పాకిస్తాన్ బేసులనే వాడుకుంది. మనం ఇక్కడ అట్లాంటిది ఏం చేయకపోయినా కూడా మనం ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తుంది చైనా, అమెరికాని అక్కడెక్కడ ఉన్న అమెరికాని ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అమెరికాకి సంబంధించినటువంటి వెపన్స్ పెట్టుకునేటువంటి స్థావరాలు అంటే అప్పుడు మన దగ్గర పెట్టుకుంటే మన మీద అటాక్ చేయడానికి రెడీ. ఇవన్నీ కూడా యుద్ధ వ్యూహాల్లో ఆలోచించుకుంటుంటారు. అట్లాంటప్పుడు వాళ్ళ దగ్గర నుండి ఏం మిస్సైల్స్ వస్తే వాటిని మనం ఏం చేయాలనేటువంటి కాన్సెప్ట్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఇందులో భారత్ తాజాగా S-400 సిస్టమ్స్ని కొనుగోలు చేసింది. ఇవి నేరుగా ఆ మిస్సైల్స్ని, స్టెల్త్ ఫైటర్లని డైరెక్ట్గా కూల్చివేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు నిపుణులు చెప్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే కొంత, ఇక్కడ చైనాతో కంపేర్ చేస్తే వాళ్ళల్లో ఒకటో వంతున్నాం మనం. ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కంపారిజన్ డెవలప్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద సోర్స్ అన్నదే నిపుణులు చెప్తున్నటువంటి మాట.